Now, let's get started. Are you guys ready? Okay, dear students, please get up and be ready with a pen and paper in 2 minutes. Okay, are you guys ready? First, all of you write the name and the class on the paper. And next, in this round, you're going to have about 5 questions. And now, write down 1 to 5 numbers on the different lines for the clarity. Okay? I hope you guys are ready. So here comes the first question. Shall I? Okay. So when is our second lockdown will be ended? You need to write the date. That means you when the second lockdown will be ended, you need to mention the date. The particular date you need to mention in the answer. Okay.
Okay, here comes the second question. Who is the hero in the recently released movie Sarileru Neekevaru? You need to write the name of the hero. Okay, means you need to mention the hero's name in the answer. Okay, here comes the third question. So, on which app or website you are watching this video? You need to write the app name or the website. Means, you need to mention the clear about the app name or website, the video what you are watching now. Okay, hope you get the clarity. Here comes the fourth question. This is a Pictionary question. Take a look at the picture and write down the name of the word. I'm going to show the picture of a Pictionary question. So based on that picture, you need to write the answer. Okay?
Okay, here comes the fifth question. When we talk about pro sports and cricket, what is the short form of Indian Premier League? Means you need to write the short form of Indian Premier League. Okay. వెంకీ మామను కలవడానికి భరత్ అనే నేను మహర్షితో కలిసి వెళ్ళాను.
వెంకీ మామ ను కలవడానికి భరతనే నేను మహర్షితో కలిసి వెళ్ళాను. వెంకీ మామను కలవటానికి భరత్ అనే నేను మహర్షితో కలిసి వెళ్ళాను. వెంకీ మామను కలవటానికి భరత్ అనే నేను మహర్షితో కలిసి వెళ్ళాను. ప్రియమైన తల్లిదండ్రులారా, ఇప్పుడు నేను చదివిన వాక్యాన్ని మీ పిల్లలు గుర్తుపెట్టుకునేలా చేసి వారు తిరిగి సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా చెప్పగలరు అనుకున్నప్పుడు మాట రూపంలో మీ చరవాణిలో నమోదు చేయండి. మీరు తొందరపడి దయచేసి వారిని తొందర పెట్టకండి. ఇదే వాక్యానికి సంబంధించి 2 ప్రశ్నలు అడగబోతున్నాము. మీరు మీ పిల్లలు దయచేసి సిద్ధముగా ఉండండి. మొదటి ప్రశ్న, ఇప్పుడు మీరు విన్న వాక్యములో ఎన్ని తెలుగు సినిమా పేర్లు ఉన్నాయి? మరొకసారి, ఇప్పుడు మీరు విన్న వాక్యములో ఎన్ని తెలుగు సినిమా పేర్లు ఉన్నాయి? 2 ప్రశ్న, అదే వాక్యములో ఉన్న ఆ తెలుగు సినిమాల పేర్లు నేను చదివిన వరుస క్రమములో చెప్పండి. మరొకసారి, అదే వాక్యములో ఉన్న ఆ తెలుగు సినిమా పేర్లు నేను చదివిన వరుస క్రమములో చెప్పండి.
బొబ్బిలి వంశంలోని యువరాజు యుద్ధానికి మొగధీరుడులా సిద్ధమై బాహుబలిలా అందరినీ ఓడించి వచ్చిన విజయంతో రేసుగుర్రంపై పరుగులు తీస్తూ చందమామ లాంటి అరుంధతికి నేనే సరైనోడు అనుకుని తన పెళ్లి చూపులు అనబడే స్వయంవరంకు విచ్చేసి విజేతగా నిలిచాడు. బొబ్బిలి వంశంలోని యువరాజు యుద్ధానికి మగధీరుడిలా సిద్ధమై బాహుబలిలా అందరినీ ఓడించి వచ్చిన విజయంతో రేసుగుర్రంపై పరుగులు తీస్తూ చందమామ లాంటి అరుంధతికి నేనే సరైనోడు అనుకుని తన పెళ్లి చూపులు అనబడే స్వయంవరంకు విచ్చేసి విజేతగా నిలిచాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, ఇప్పుడు నేను చదివిన వాక్యాన్ని మీ పిల్లలు గుర్తుపెట్టుకునేలా చేసి వారు తిరిగి సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా చెప్పగలరు అనుకున్నప్పుడు మాట రూపంలో మీ చరవాణిలో నమోదు చేయండి. ఇదే వాక్యానికి సంబంధించి 2 ప్రశ్నలు అడగబోతున్నాము. మీరు మీ పిల్లలు దయచేసి సిద్ధముగా ఉండండి. మొదటి ప్రశ్న, ఇప్పుడు మీరు విన్న వాక్యములో ఎన్ని తెలుగు సినిమా పేర్లు ఉన్నాయి? మరొకసారి, ఇప్పుడు మీరు విన్న వాక్యములో ఎన్ని తెలుగు సినిమా పేర్లు ఉన్నాయి? 2వ ప్రశ్న, అదే వాక్యములో ఉన్న ఆ తెలుగు సినిమాల పేర్లు నేను చదివిన వరుస క్రమములో చెప్పండి. మరొకసారి, అదే వాక్యములో ఉన్న ఆ తెలుగు సినిమా పేర్లు నేను చదివిన వరుస క్రమములో చెప్పండి.
So, hope you guys are ready. Let's start the challenge. For this challenge, my colleagues, Mrs. Shobha ma'am and Mrs. Lakshmi ma'am, is going to give you the clear details about this challenge. Rajakumarudu la unde nani anabade Srimantudu naina nenu dari tappi okkadu ga ala Vaikunthapuramu lo ani anukuni adugu pettina aakali rajyam lo Kurukshetram lanti yuddham lo Bahubali lanti aakalini mirchi tinna shaktito Yuvarajula ఊహించుకున్న ఢీ కొట్టలేక భరతనే నేను సరిలేరు నీకెవ్వరు అనుకుంటూ మహర్షిలా మారదామని ఇంద్రధనుసు నీడలో వజ్రాయుధము లాంటి ఉక్కు సంకల్పంతో రోజా పోల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాజకుమారుడు లా ఉండే నాని అనబడే శ్రీమంతుడనైన నేను దారి తప్పి ఒక్కడుగా అలా వైకుంఠపురంలో అని అనుకుని అడుగు పెట్టిన ఆకలి రాజ్యంలో కురుక్షేత్రం లాంటి యుద్ధంలో బాహుబలి లాంటి ఆకలిని మిర్చి తిన్న శక్తితో యువరాజులా ఊహించుకున్న ఢీ కొట్టలేక భరత్ అనే నేను సరిలేరు నీకెవ్వరు అనుకుంటూ మహర్షిలా మారదామని ఇంద్రధనుసు నీడలో వజ్రాయుధం లాంటి ఉక్కు సంకల్పంతో రోజాపూల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ సవాలను మేము ప్రత్యేకంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేశాము. ఎందుకంటే మీరే ఈ సవాలను పూర్తి చేయడానికి పడే కష్టం మరియు ఇష్టం మీ పిల్లలు కూడా చూసి ఆనందించాలని. ఇప్పుడు నేను చదివిన వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకుని తప్పులు లేకుండా చెప్పగలరు అనుకున్నప్పుడు మాట రూపంలో మీ చరవాణిలో నమోదు చేయండి. వాక్యానికి సంబంధించి 4 ప్రశ్నలు అడగబోతున్నాము. మీరు దయచేసి సిద్ధముగా ఉండండి. మొదటి ప్రశ్న, ఇప్పుడు మీరు విన్న వాక్యములో ఎన్ని తెలుగు సినిమా పేర్లు ఉన్నాయి? మరొకసారి, ఇప్పుడు మీరు విన్న వాక్యములో ఎన్ని తెలుగు సినిమా పేర్లు ఉన్నాయి? రెండవ ప్రశ్న, అదే వాక్యములో ఎన్ని మహేష్ బాబు సినిమాల పేర్లు ఉన్నాయి? మరొకసారి, అదే వాక్యములో ఎన్ని మహేష్ బాబు సినిమాల పేర్లు ఉన్నాయి? మూడవ ప్రశ్న, ఇప్పుడు మీరు విన్న వాక్యములో ఉన్న తెలుగు సినిమా పేర్లు వరుస క్రమములో చెప్పండి. మరొకసారి, ఇప్పుడు మీరు విన్న వాక్యములో ఉన్న తెలుగు సినిమాల పేర్లు వరుస క్రమములో చెప్పండి. నాలుగవ ప్రశ్న, అదే వాక్యములో ఉన్న మహేష్ బాబు సినిమాల పేర్లు వాక్యము చివరి నుండి మొదటికి చెప్పండి. మరొకసారి, అదే వాక్యములో ఉన్న మహేష్ బాబు సినిమాల పేర్లు వాక్యం చివరి నుండి మొదటికి చెప్పండి.